తూర్పుగోదావరి జిల్లా రామవరం గ్రామంలో సీఎం రెడ్డి మాజీ ఎంపీ తోట నరసింహం కాకినాడ ఎంపీ బంగా గీత ఆశీస్సులతో గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా రావుల గణేష్ రాజా భార్య నాగగౌరి ఎనిమిదో రోజు ముమ్మర ప్రచారం నిర్వహించారు అధిక సంఖ్యలో అభిమానులు కార్యకర్తలు గ్రామ ఓటర్లు మరియు మహిళా సోదరి మనులతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు తాను పదహారు సంవత్సరాలుగా గ్రామానికి అనేక సేవలు చేస్తూ ప్రజల్లో ప్రతి కుటుంబంలో సభ్యుడిగా ముందుకు వెళ్తున్నానని నా భార్య నాగగౌరికి టీకప్ గుర్తికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను ఓటర్లను కోరుకుంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో కాకినాడ ఎంపీ వంగ గీత సహకారంతో మాజీ మంత్రి చోట నరసింహ గారి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామని అభివృద్ధి పరుస్తామని హామీ ఇస్తూ టీకప్పు గుర్తుకే ఓటు వేయాలని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలు కోరుతున్నారు ఎక్కువగా మాట్లాడగాని మామూలుగా కూలి పని చేసి వ్యక్తుల గురించి మాట్లాడతాను లెక్కగా నాలుగు మాటలు అందరూ కూడా ఆ మాటలో గమనించుకుని ఏ నాయకు అయితే ఓటు వేయాలా రేపొద్దున మన కష్టాల్లో పాలు పంచుకుని ఇలా కేకెత్తే వచ్చే నాయకుడు ఎవడైనా ఉంటే వాడికి గమనించి ఓటు వేయండి ఆ వ్యక్తి కావాలంటే మనకు వేలు ఒకవేళ ఒక రోజు కట్టబడి కట్టబడితే ఐదు వందలు తెచ్చుకుంటున్నాం అది కాదు మనం ఎక్కడైనా ఏదైనా పోపలంలో ఇరుక్కుంటే కట్టి బట్టలతోటి కాళ్ళు నడకలతోటి వచ్చి నాయకుడు ఎవరైనా అంటే అది రావులు గణేష్ రాజా అది అంటే యథార్థం మాట ఇది మాట్లాడుకునేది నేను ఏ రకంగా మాట్లాడుతున్నానంటే నేను ఒక కూలి పని చేసుకుని సామాన్యం మానవడుకుందా మాట్లాడుతున్నాను దాన్ని అందరూ గమనించుకుని కానీ ఎవడో నాయకుడు వచ్చి డబ్బున్నోళ్ళు వస్తారు ఇలా ఎలసంలో పనులు చూసుకుని బయటికి వెళ్ళిపోతారో రేపు మనం ఏదైనా రిస్క్ కావాలనుకుంటే అది అనుకూలంగా జరిగిద్ది కానీ నేను ఒక ఆటో డ్రైవర్ని కానీ నాకు ఎక్కడైనా పోపలం జరిగితే ఇలాగా వంద మంది కార్యకర్తలు ఉన్న పార్టీ ఉంది వాళ్ళు వంద మంది కూడుకుని నన్ను రచయితలకు నా పేనం గాలిలోకి వెళ్ళిపోతుంది అది కావాలి అని కావుంటే నా నేను అక్కడ ఉన్న ఆ స్పాట్లో ఆదుకుని ఎత్తి ఎవరంటే ఇవాళ రాహుల్ గణేష్ రాజా కుర్రాడు అంటే ఒక ప్రేద కుటుంబం నుంచి వచ్చిన వాడు ఇవాళ కష్టపడి అభివృద్ధిలోకి వచ్చారంటే వాళ్ళ కష్టమే భగవంతుడు వాళ్ళకి పైన తీసుకొచ్చింది కానీ ఈ మనిషి కావాలంటే రేపు పొద్దున అన్ని రకాలుగా ఉంటారు కానీ నాకు ఏమన్నా ఆపద జరిగితే అంటే నేను మాట్లాడేది ఏదంటే ఒక కూలోడి కింద నేను మాట్లాడే మాటలు మీ అందరికీ ఒత్తేతుంది ఆ మాటలు మనకు ప్రేదోడు కావాలని నాయకుడు అంటే ఇలా రాజ్యోత్సవం చూపించి మన గ్రామంలో పెద్ద ఎవడో లేడని భావిస్తున్నాను నేను సెలవు తీసుకుంటున్నాను అనమాట మండలం రామవరం గ్రామం రావుల నాగౌరి గణేషరాజ నాయకత్వం బలపరచాలని చెప్పేసి నా రామవరం గ్రామ ప్రజలకు కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరసంచి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈరోజు మేము ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం వెళ్ళిన దగ్గర ప్రతి చోట కూడా ఆర్తలు పడుతూ ప్రతి ఒక్కరు కూడా భరోసా ఇస్తూ ఉన్నారు బాబు మీకేం భయం లేదు మీరు ముందుకు వెళ్ళండి అంతా మీ వెనకాల ఉన్నామని చెప్పేసి ప్రతి తల్లి ప్రతి అక్క ప్రతి కుటుంబ సభ్యులు కూడా చెప్తూ ఉన్నారు ఆ ధైర్యంతో మేము ముందుకు ఉన్నాం గత పదిహేను పదహారు సంవత్సరాల నుంచి రాజా కష్టపడేటువంటి కష్టం ప్రతి ఒక్కరికి తెలుసు రామవరం గ్రామ ప్రజలందరికీ కూడా ఎవరికి కష్టం వచ్చినా ఫోన్ చేసిన ప్రతి నిమిషాల్లో కానీ లేకపోతే కష్టం ఉందని తెలిసిన వెంటనే అతను ఆ కార్య ఆ కష్టం దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆదుకునే పరిస్థితి ఉంది ఇప్పటివరకుని ఇక మేతడు కూడా రేపు సర్పంచ్ నెగ్గిన తర్వాత మన రామవరాన్ని ఏ రకంగా అభివృద్ధి చెందాలని చెప్పి ఆలోచనతో ఆయన ఉన్నాడు ఆయనతో పాటు మేమందరం కూడా ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ఆయన్ని సర్పంచి నెగ్గించాలని చెప్పేసి మేము అందరం పట్టుదలతో ఉన్నాం అలాగే గ్రామం రామవరం గ్రామ ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీకు భయం లేదు మీరు ముందుకెళ్ళండి మేము ఉన్నామని చెప్పేసి ధైర్యం చెప్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను